హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు మిగిలిపోయిన దోశ బ్యాటర్తో పునుగులు ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకోకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం ముందుగా నేను మిగిలిపోయిన దోశ బ్యాటర్ తీసుకున్నాను, అలాగే ఒక స్పూన్ జీరా తీసుకున్నాను, 2 నుంచి 3 స్పూన్ల బియ్యపిండిని తీసుకున్నానండి రైస్ ఫ్లోర్, అలాగే కొన్ని వాటర్. ముందుగా పిండిలోకి జీలకర్ర అలాగే బియ్యపిండిని కూడా వేస్తున్నాను. ఈ బియ్యపిండి వచ్చేసి మీ క్వాంటిటీని బట్టి చూసి తీసుకోండి. సో వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. సో పునుగులు వేయడానికి తగ్గట్టుగా బ్యాటర్కి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, వీడియోలో చూస్తున్నట్లుగా. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ యాడ్ చేసిన్నానండి, అందుకనే ఇక్కడ మరి ఏం యాడ్ చేయట్లేదు. అలాగే వంట సోడా కూడా ఆల్రెడీ యాడ్ చేశాను, ఒకవేళ మీరు యాడ్ చేయలేకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. అవి వేయడం వల్ల పునుగులు అనేది చాలా బాగా పొంగుతా చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం బియ్యపిండి కూడా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం దాన్ని మీడియంలో ఉంచుకొని పునుగులు వేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా ఇక్కడ నేను అన్ని చిన్న చిన్నగా వేస్తున్నానండి. చూస్తున్నారా, మనం ఆయిల్లోకి వేయంగానే అవి బాగా పైనకి పొంగుతూ వస్తున్నాయి. సో ఇలాగా మనం ఆయిల్ వేడయ్యాక దాన్ని మీడియంలో ఉంచుకొని వేస్తే ఇలా బాగా పొంగుతూ వస్తాయన్నమాట. వీటిని ఇప్పుడు మనం గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు బాగా వేయించుకుందాము, 2 సైడ్లు తిప్పుకుంటూ. వీటిని ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అలా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ పునుగులు అనేది మనం దోశ బ్యాటర్తోనే కాకుండా మన ఇడ్లీ పిండి కూడా ఉంటుంది కదా, ఇడ్లీ పిండి కూడా ఇలా మిగిలిపోయినప్పుడు ఇలా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, ఇక్కడ మన పునుగులు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటన్నిటినీ తీసేసుకుంటున్నాను. వీటిని చట్నీతో కానీ అలాగే ఎర్రకారం అనొస్తుంది కదా, ఆ ఎర్రకారంతో కానీ సర్వ్ చేసామంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. సో ఇలాగే మనం మిగతా పిండిని అంతా ఇలానే వేసుకొని ఉంచుకుందాం. సో మీలో ఎవరన్నా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇలాగే మనం మొత్తం పిండిని అంతా వేసేసుకున్నాము. ఇక్కడైతే నేను ఇది సెకండ్ ట్రిప్ వేస్తున్నానండి, మీకు చూపిస్తాను నాకు ఎన్ని పునుగులైనాయినా నాకు తీసుకున్న బ్యాటర్తో. సో వీటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటంత వరకు వేయించుకున్నాము 2 సైడ్లు. సరే, ఇవి కూడా చాలా బాగా క్రిస్పీగా వచ్చేసాయి. వీటిని కూడా టిష్యూ వేసుకొని ఉంచుకున్న పేపర్లోకి తీసేసుకున్నాము. సో మీకోసం ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. లోపల చాలా ఫ్లఫీగా వచ్చింది, పైన అయితే చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. మీరు ఇంకా కావాలంటే ఇందులో ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు అవన్నీ ఎక్కువ వద్దంటారు. సో అందుకని నేను ప్లెయిన్గా చేశాను. మీకు ఒకవేళ కావాలి, ఇష్టం ఉంది అనుకుంటే ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా పునుగులే కాకుండా మన ఛానల్లో నేను మన నూడిల్స్ కూడా పెట్టానండి, లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరన్నా చూడకపోతే అది కూడా చూసేయండి, నేను పైన ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. సో కీప్ వాచింగ్ మై వీడియోస్, అంటిల్ దెన్ బై బాయ్.